అనుమానం. ఇది మందులేని మహమ్మారి. ఒక్కసారి ఇది ఎంట్రీ ఇచ్చింది అంటే మనిషి విచక్షణను హరించేస్తుంది. ఎంతటి దారుణాలనైనా చేయిస్తుంది. కుటుంబాలను అల్లకల్లోలం చేసేస్తుంది. తాజాగా ఈ మహమ్మారికి ఓ యువతి బలైపోయింది. 4 ఏళ్ల తర్వాత వచ్చిన పెళ్లి రోజును భార్యతో కలిసి ఆనందంగా జరుపుకోవాల్సిన భర్త యముడై భార్య ప్రాణాలు తీసేశాడు. ఈ దారుణం కాకినాడలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కాకినాడలోని పప్పుల మిల్లు ప్రాంతానికి చెందిన బందుల నూకరాజు దివ్య ప్రేమించుకున్నారు. 2016లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 సంతానం. నూకరాజు ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. దివ్య గృహిణిగా ఇంట్లోనే ఉంటోంది. నూకరాజు తన కాంట్రాక్ట్ పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో అతడు 2-3 రోజులు అక్కడే ఉండి పనులు చూసుకుని ఇంటికొస్తుంటాడు. ఈ క్రమంలో భార్యపై అతను అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు ఇద్దరికీ నచ్చ చెప్పారు. అయితే గురువారం ఉదయం బయటికి వెళ్ళి వచ్చిన నూకరాజు భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. గొడవ జరిగిన కొద్దిసేపటికి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన భార్య దివ్యను వీధిలోనే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఆమె స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. నిందితుణ్ణి అడ్డగించే ప్రయత్నం చేసిన సమీప బంధువు కూడా గాయాలయ్యాయని కాకినాడ వన్ టౌన్ సీఐ సురేష్ బాబు వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా నిందితుడు హత్య తర్వాత పోలీసులకు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది.